బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరో ఎత్తుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదురా? నాకు తెలుసురా. ఎరా, కోటింగ్ సరిపోలేదా? విజిలేస్తున్నాం. హీరోలు ఎంత స్పెషల్ అయ్యరా? మా కోటింగ్ సంగతి సరే, నీకు బ్యాటింగ్ ఉంటుంది చూడు. ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్స్ మహారాజ్ అంటారు, పబ్లిక్ మాస్ అంటారు, ఇంట్లో ఆకాష్ అంటారు. ఇక నీ కన్వీనియంట్ అబ్బాయి, నువ్వు ఎలాగైనా పిలుచుకో. ఈ ఏరియా నాది. ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా. నీ డైలాగులకి చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు. మన మధ్య అలాగే పెరిగింది. అంత మగాడివా? మగతనం పుట్టుకతో వచ్చింది. అది సిచ్యువేషన్ బట్టి, లొకేషన్ బట్టి మారదో. రాయ్ పలండ్రా. ఎక్కడికి రా వెళ్లేది? బెట్టింగ్ కట్టిన 2 లక్షలు కట్టి అప్పుడు అప్పుడు కదల మనం. అబ్బాయి సీకే, నీకు సర్ప్రైజ్ న్యూస్. అసలు బెట్లు కట్టింది వాళ్ళు కాదు, నేను. అప్పుడేగా సీకే నేను కలిసే అవకాశం వస్తుంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్ లే. ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది, ఎగ్జామ్ ఫీజు తెచ్చి కొంతమంది, అప్పులు తెచ్చి చాలా మంది రోడ్లు పడుతున్నారు. ఈ బెట్లు కట్టేది ఎవడరా అంటే ఎవరికి తెలీదు. అది తెలుసుకుందామనే ఈ గేమ్. వీడి గేమ్ నాకు నచ్చలేదురా, నా అకౌంట్ లో వేసేయండిరా. అన్నా ఏంటన్నా ఇడు? నేను చెప్పనా? చెప్పు. ఏంటన్నా ఇది? ఎక్సర్సైజ్ చేస్తావు, ఏడిపిస్తావు, నవ్విస్తావు, అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా? అరే గడ్డి మోపు, అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషన్ లేదు. ఎప్పుడెలా ఉంటానో నాకే తెలీదు. నేను క్లైమేట్ లాంటి, అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికేస్తా. మమ్మీ చంపేస్తావా? వదిలేదా బాబు? ఇవాటి నుంచి బెట్టింగ్ లు వదిలేస్తా. ఉంటాను రాబాయ్. తినడానికే వస్తాడు, ఎంత వేసుకుంటున్నాడు, కడుపు కలిసి వస్తాడు. ముసల్లారి సూప్ అంతా తిండి మీద. పెద్దోదినా ఒక ఆమ్లెట్ వేసుకో. చిన్నోదిన డార్లింగ్ జ్యూస్ చేసుకో.
కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వండి. పోయి తెచ్చుకో. వేసుకో, చేసుకో, తెచ్చుకో. సౌండ్ ఏంటి తేడాగా ఉంది? కొంప తీసి సామూహిక స్ట్రైక్? ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు? ఏంట్రా ఈ గొడవలు? ఏమ్మా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు అంటే గుండెల్లో దడగా ఉంటుంది. మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్య, మాకైతే తల తీసేసినట్టుగా ఉంది. ఈయన గారు చేసే పనులు అసలు ఇంకా ముద్దలా దిగుతుందయ్యా? కొంచెం బుద్ధుందా, బాధ్యత ఉందా? వదినా వదినా వదినా, పదేళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు. ట్రై సంథింగ్ న్యూ. ఏంటమ్మా వీళ్ళు సిగ్గు లేదారా? ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు? మీ అన్నయ్యను చూడరా, వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా. మా ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు. వాడేంట్రా మమ్మల్ని చూసుకునేది? ఇంటి ఇల్లు పాతి వాణ్ణి చూసుకుంటున్నా. అసలు ఇదంతా కాదత్తయ్య, ఇంట్లో తనన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి, అంతే. అబ్బో, ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కార్డు ఎవడు? పిల్లనవాడు ఇస్తాడు? ఎందుకు ఇవ్వరు? నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది. వదినా, ఫిల్మ్ స్టారా? మీ ఊళ్ళోనా? అవునయ్యా. అంటే మ్యాచ్ ఫిక్స్డా? మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా? వెళ్తలేదు. సిగ్గులేనోడు సిగ్గుపడితే చూడలేమయ్యా, ఇప్పటికే చాలా లేటు, ఓవరాక్షన్ చేయకుండా చూడు. సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది. చిన్నదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా యావరేజ్ అనుకున్నాను. బ్లాక్ బస్టర్ అక్కడ. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు? అవసరం లేదు, మా బావ ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్. కానీ నేను మాట్లాడాలి. ఏంటి ఫోటో గ్యాలరీ? మా ఫ్యామిలీ ఫోటోస్. ఓ, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఐ నో వెరీ వెల్. ఇందాక మామూలు ఏదో చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని. కొంచెం దోషం, యూ డోంట్ వరీ, నేను మీకు లైఫ్ ఇస్తున్నాను. నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది? నాది కుజ దోషం కాదు, క్రియేటెడ్ దోషం. క్రియేటెడ్ కాదు, ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది. నీ నంబర్ 10. నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా? పోనీ టీవీలో వచ్చావా? టీవీలో? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్లను టీవీలో రావాలంటే? నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి. ఇంత అందం, ఇంత ఆస్తుంది, నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి, సెలబ్రిటీ అయి ఉండాలి. లోకల్ గా మనం కూడా ఫేమసే. నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు, లోకమంతా ఫేమస్. రేపు పెళ్ళయ్యాక మేం బయటకెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం ఎగబడాలి. అంతేగాని 31st దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం, మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం, మంచి మోపెడ్ కొనుక్కుందాం. ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకు అక్కర్లేదు, నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా. అచ్చు బాబు, నీది మామూలు గ్రేజ్ పిచ్ కాదు. నిన్ను అంటే వెనక్రా రా. ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో, కుజదోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా. గృహహింస చట్టం కింద లోపలేస్తారు. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహహింస చట్టం ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను. ఆడది కేసు పెడితే పెళ్ళి అయ్యిందా లేదా అని చూడరు, కేసు అయ్యిందా లేదా అని చూస్తారు. ఇల్లు చీయంది, ఊరు పోంది, ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపోంది. ఇంకెందుకు బాయ్ ఎవరి జీవితం? ఒరే, మీరు నన్ను ఓదారుస్తున్నారా? అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా? అది ఎడిబా అంత మడనసో, జరిగిన అవమానానికి గుండు చెరువైందని కదా, చెరువు మధ్యలో సిటింగ్ పెట్టాం. మామూలు అవమానం కాదురా, పొట్టి గుంట బొన్సా ముక్కలైంతుంది. నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా? అవ్వాలి, అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి. ఒరే బండోడా, బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు, ఇప్పుడు చూడు బాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా, ఫిక్స్ అయి మాట్లాడతరా. మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో 4 పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలరా. టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూడటం కాదురా, మనవే న్యూస్ అవ్వాలి. ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా? కష్టపడి అవుతా. ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా. అయితే ఇది వాడదాంరా, ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే. నిమ్మకాయలు దుక్కేసినట్టున్నారా, నేను ఇంటికి వెళ్ళి పెరుగు తినకుంటా. రే, ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా. ఎందుకు కాదురా?
చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో. 6 అడుగులు ఉన్నాను, ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా? డిస్టర్బ్ చేయలేనా?